వెల్కమ్ టు పీజే న్యూస్. ఈ రోజు మనతో డాక్టర్ సునీతి పోల్శెట్టి గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. గడిచిన 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఆవిడ సేవలు అందిస్తున్నారు, జనసేన పార్టీకి తన వంతు సాయం చేస్తానే ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా గానీ, జనసేన పార్టీకి అధికార పదవులు లేకపోయినా గానీ, జనసేన పార్టీ కష్ట సుఖాల్లో ఆవిడ పాలు పంచుకుంటానే ఉన్నారు. ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుని కాంక్షించి ఆవిడ ఎండలు సైతం లెక్క చేయకుండా వాళ్ళకి పనులన్నీ పక్కన పెట్టుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తున్నారు, వీధి వీధి వాడవాడ తిరుగుతున్నారు. చెప్పండి మేడం, పిఠాపురంలో ప్రజల స్పందన ఎలా ఉంది? మొట్టమొదటిగా పిఠాపురం ప్రజలందరికీ నమస్కారాలు. నేను పిఠాపురం వచ్చి 5 రోజుల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది క్యాంపెయినింగ్, పవన్ కళ్యాణ్ గారి కోసం. ప్రతి ఇంట కూడా ఒకే అందరూ కూడా పలికేది ఒకటే, మీ జనసేన పార్టీ నుంచి వచ్చారు మేడం, అసలు మీరు రాపోయినా వచ్చినా కూడా మేము ఓట్ వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాము, అతన్ని మా ఎమ్మెల్యే కింద చేయడమే మా ధ్యేయము. అదే కాకుండా ఈ స్పందన చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే 100 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారనేసి, అది ఒక రికార్డ్ కింద ఉంటుంది. అది దాని నుంచి మనకు తెలిసేది ఏంటంటే ప్రజల్లో ఒక మార్పు అనే వచ్చింది. లాస్ట్ 2019 ఎలక్షన్స్ కి ఇప్పటికి ఒక మార్పు అనే వచ్చింది. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వైఎస్ఆర్ సిపిఎల్ కానీ వేరే వాళ్ళు కానీ, ప్రజలు మాత్రం ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి, ఈ కూటమిని మన అధికారం ఇయ్యాలి. జనసేన పార్టీ అయితే మనకు మంచి చేస్తుంది, అదే వైఎస్ఆర్ సిపికి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వమంటే ఛాన్స్ ఇస్తే మాకు నక్కింత ముంచేసింది అనేసి వాళ్ళు నోట వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 1 లాక్ పైన మెజారిటీతో పిఠాపురంలో గెలిపిస్తారు, అదే కూటమి కూడా అధికారంలోకి డెఫినెట్ గా వస్తుంది, ప్రజలందరికీ కూడా ఎస్పెషలీ పిఠాపురం ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. మనం గడిచిన 10 సంవత్సరాల నుంచి గానీ, అంతకు ముందు ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి గానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు జరుగుతున్నాయి మేడం. అంటే కార్లు మార్చినట్టు పిల్లలు మార్చారని కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు, ఒక సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూస్తారు మేడం? యాక్చువల్లీ పాలిటిక్స్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే చాలా దిగజారుపు పాలిటిక్స్ లాగా మారిపోవడం చాలా బాధాకరణం. ఎందుకంటే ఒకరి పర్సనల్ లైఫ్ గురించి, అది కూడా వీళ్ళు మాట్లాడే మాటలు ఎటువంటి నిజాయితీ కూడా ఉండదు, దాన్ని వక్రీకరించి ఫ్యాక్ట్స్ ని వక్రీకరించి అతను 3 పెళ్ళిలు చేసుకున్నారు అంటే యాజ్ ఇఫ్ ఏంటంటే లా ని ఫాలో అవ్వకుండా చేసుకున్నట్టు అతను ఎప్పుడు చెప్తుంటారు, నాకు కుదరలేదు నేను చేసుకున్నాను, డైవోర్స్ ఇచ్చి చేసుకున్నాను, నేనేమి 3 పెళ్ళాలనే ఉంచుకోవట్లేదు అని చెప్పినా కూడా వాళ్ళు వక్రీకరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండి అలా మాట్లాడడం అనేది డెఫినెట్ గా లేడీస్ అందరూ కూడా వాళ్ళందరూ గమనించాలి. ఎందుకంటే అతనికి లేడీస్ మీద ఎటువంటి గౌరవం ఉన్నా కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మనం ఏం చెప్పాలి, దేనికైనా కూడా దానికి ఒక మాట మాట్లాడినప్పుడు, ఎస్పెషలీ ఒక అధికారంలో ఉన్నప్పుడు 100 సార్లు మనం ఆలోచించి చెప్పాలి, దాన్ని వ్యక్తిగతంగా అతను టార్గెట్ చేసి ఏదో మనం ప్రజల దగ్గర ఒక ముప్పు పొందుదాం అనుకున్నది చాలా రాంగ్. ఇంకా వేరే వేరే దీనికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి ఎక్కడ పోలిక లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా కూడా అతని స్వంత డబ్బులతోని ఫార్మసిస్ట్ గాని లేకపోతే ఎవరు అడిగిన వాళ్ళకి, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను అతని జర్నీ నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, ఎవరిని కూడా అతనికి సొంత డబ్బులని అతని అని అనుకోకుండా ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళకి అందరికి ఇవ్వడం జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా మీ జోబులోంచి 1 పైసా తీసి ఎవరికన్నా ఇచ్చారా? గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మీ స్కీమ్స్, మీ డబ్బులు ఇచ్చినట్టు మార్చుకొని మీరు ఇవ్వడం తప్ప ఎవరికైనా ఏదైనా చేశారా? మీరు వ్యక్తిగతంగా ఇంకోళ్ళు టార్గెట్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం ఉంది కాబట్టి మీ భార్య మీద కానీ మీ ఎవరు మీ ఫ్యామిలీ మీద కానీ అవేమీ మాట్లాడలేదు, అలాగని అదేదో చనువుగా తీసుకొని వేరే వేరే కాపులతో మాట్లాడించడం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం ఉన్నది అందరం కలిసి పొలిటికల్ గా జర్నీ చేస్తున్నప్పుడు ఓకే కొన్ని ఉంటాయి, వీ హ్యావ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, కానీ వ్యక్తిగత పాలిటిక్స్ మాత్రం చేయడం మంచిది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, పాపు నాయకులు ఎవరెవరు ఇప్పుడు మాట్లాడుతున్నారో బయటకు వచ్చి వాళ్ళందరూ నాకు ముందు కూడా తెలుసు, నేను పేర్లు చెప్పక్కర్లేదు ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఏదో రెడ్డిల్లా మార్చుకుంటా, ఇది మార్చుకుంటా, అది మార్చుకుంటా అన్నారు. మీరు మార్చుకున్నా మార్చుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఏ ఫరక్కు పడదు. అతను మంచి చేయడానికి వస్తున్నారు, మంచి చేస్తారు, మేమందరూ అతనితోనే ఉంటాం. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు గీతా గారు, వంగ గీతా గారు పోటీ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఆవిడ కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ ఎంపీగా ఉండి ఆవిడ తీసుకురాసి ఏమైనా నిధులు తీసుకొచ్చి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేశారంటే అది కనపడదు. అట్లా గ్రౌండ్ రియాలిటీలో మీరు వెళ్తుంటే వీధి వీధి వాడవాడ కూడా సమస్యలే చెప్తున్నారు ప్రజలు. అంటే ఎలా చూస్తారు మేడం, ఒక ఎంపీగా ఉండి కూడా చేయలేని వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకవేళ గెలిచినా కానీ చేస్తారంటారు? అంటే బంగగీత గారి మీద నాకేమి వ్యక్తిగత నాకేమి అగెయిన్స్ట్ గా నాకేమి లేదు. నాకు ఒక్కటే ఉంది, మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆవిడ నేను ఇది చేశా అది చేశానని చెప్పడం జరుగుతుంది. ఏం చేశారు అంటే నేనేమో అక్కడ కళ్యాణ మండపం కట్టించాను, అప్పుడు కూడా ఎంపీ ఫండ్స్ చిరంజీవి గారి దాంతో సహాయంతో చేశాను అని చెప్పుకుంటున్నారు. కానీ మేము వీధి వీధి వెళ్తే మొన్న నిజంగా కళ్ళంట నీళ్ళు తిరిగాయి. ఎస్టీ ఎస్టీ కాలనీస్కి వెళ్తే ఒక రోడ్ కాదు, అన్ని ఎంత హారబుల్ గా ఉన్నాయంటే వాళ్ళ మునుపు కాలవల్లో బతుకుతున్నట్టు ఉన్నాయి. అక్కడ అంత చెత్త పడేసి చెత్త క్లియరెన్స్ లేదు, చెత్త పన్ను అనేసి చెత్త క్లియరెన్స్ లేదు. ఇక్కడ ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. కొన్ని మెయిన్ రోడ్స్ కి వస్తే మెయిన్ రోడ్స్ కూడా అలాగే బతుకులతో ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి, ఫిషర్మెన్ కాలనీస్ కి వెళ్తే అక్కడ అభివృద్ధి లేదు. వంగగీత గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఆవిడ ఏం చేశారు ఎంపీ కింద, ఆవిడ ఎన్ని అంటే ఆవిడ ఎంపీ ఫండ్స్ తోని ఎంపీ ల్యాండ్ ఫండ్స్ తో ఏం చేశారు ఒకసారి చెప్తున్నానండి. చెప్తే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా నేర్చుకుంటాం, మేము నేర్చుకోవడానికి ఉన్నాం. కానీ వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి మనం మనం ఒక్కటే గ్రహించాలి. మళ్ళీ నేను పిఠాపురం ప్రజలందరికీ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది, ఈ పిఠాపురంలో నేను గెలిచిన తర్వాత ఇది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద నేను తయారు చేస్తాను, దేశం అంతా పిఠాపురం వైపే చూస్తారు, పిఠాపురం ఎలా డెవలప్ చేస్తానో మీకు చూసి చేస్తాను, మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మీకు ఇట్లాంటి బంగారు అవకాశం మళ్ళీ రాదు. ఈ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడమే కాక అతనికి రికార్డు 1 లక్ ఓట్స్ పైగా వేసి గెలిపించుకోవాలని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా. ఇక్కడ మనకి కాకినాడ పార్లమెంట్ పరిధిలో వస్తుంది పిఠాపురం అనే నియోజకవర్గం. కాకినాడ పార్లమెంట్ నుంచి తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున, చంద్రశేఖర్ సునీల్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున. వీళ్ళిద్దరిలో చూసుకుంటే తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ సునీల్ గారు గత 3 సార్లు 3 పార్టీల నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు, పార్టీలు మారుతా ఉన్నారు. ఒక అవకాశం ఇస్తే 400 గ్రామాలు తీసుకుంటా, 400 కోట్లు ఖర్చు పెడతానని చెప్తున్నారు. ఎలా చూస్తారు మేడం, జరుగుతుంట? అంటే మనం ఒకటి చూడాలండి, ఇప్పుడు అతను ఏమంటే ప్రతి పార్టీలో అవకాశంగా ఎక్కడ అతను టికెట్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోవడం పోటీ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే నేను 400 కోట్లు ఖర్చు పెట్టి నేను చేస్తానని చెప్పుకుంటున్నాడు. నీకు ఫస్ట్ ప్రజా ఆదరణను పెంచుకో. నువ్వు 400 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం అప్పుడు పడదు. నువ్వు ఏదన్నా ఆ ప్రాంతానికి నువ్వు మంచి చేస్తే వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా నీకు ఓటేస్తారు. మీరా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆదిమాలనే ఉన్నారు. మేము ప్రజలకు ఏమి చెయ్యక్కర్లేదు, దాని మేము డబ్బులు ఇస్తాం కాబట్టి వాళ్ళు మాకు ఓటేస్తారని. ప్రజలు ఏమి పిచ్చోళ్ళ లేరు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీకేమి సార్ మాత్రం మీరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఎవ్వరు కూడా ఓటేయడం మాత్రం జరగదు. ఈసారి మన టీటైం ఉదయ్ గారు ఉన్నారంటే అతను స్వచ్ఛందంగా ఎదిగారు. అతను ఒక 1000 మందికో 2000 మందికో అతని ఉపాధి కలిగించారు. మీరేం కలిగించారు? మీరు ఉన్నది మీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? అది ప్రజాధనం, ప్రజాధనం ప్రజలకు ఇస్తున్నారు. దాన్ని అంటే మీ దగ్గర ఉంచుకొని దోపిడీ చేసిన ధనాన్ని ప్రజలకు పంచిపెట్టి మళ్ళీ వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. కానీ ఇతనేమోని స్వచ్ఛందంగా ఒక ఫ్రాంచైజీని అతను స్టార్ట్ చేసి ఎంతో మందికి ఉపాధి కలిగించి పిఠాపురం కానివ్వండి, కాకినాడ ప్రాంతం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఎక్కడైనా కూడా. సో అతనికే ఓటేస్తారనేసి నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ కూడా వచ్చాయి మేడం. అంటే 2 ఓట్లు వేయాల్సి ఉంటది కాబట్టి బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ చెప్పండి. బ్యాలెట్ బాక్స్ నంబరు 4 ఏమోని
మన పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అని ఉంటుంది, అతనికి కంపల్సరీగా పేరు చూసి, ఎందుకంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఇద్దరు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి నేమ్ తో ఉన్న వాళ్ళని కూడా బ్యాలెట్ పేపర్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు సార్లు చూసుకోండి, నాలుగో నంబరు బ్యాలెట్ బాక్స్ లో బ్యాలెట్ పేపర్ లో అది పవన్ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ అని ఉంటుంది, దాన్ని చూసి మీరు ఓటేయండి. తొమ్మిదో నంబరు బ్యాలెట్ బాక్స్ లో అంటే యాక్చువల్లీ ఏంటంటే దేర్ ఇస్ లిటిల్ ఇది ఏంటంటే ఈ టైమ్ ఉదయ్ గారు ఐ మీన్ ఉంది కాబట్టి అతని పేరు అది కూడా కన్సిడరేషన్ లో తీసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఆ పేరే తెలుసు కాబట్టి అని అడగడం జరుగుతుంది. కానీ ఇది అంటే ఏ పేరు పెట్టినా తొమ్మిదో నంబరు బ్యాలెట్ పేపర్ లో తొమ్మిదో నంబరు, నాలుగో నంబర్ ఏమని పవన్ కళ్యాణ్ గారికి. డెఫినెట్ గా మీరందరూ కూడా ఓటేస్తారు. మన పిఠాపురం ని మన కాకినాడ ని కూడా ఒక స్మార్ట్ సిటీయే కాదు ఒక గ్రేట్ సిటీ కింద మనం అందరూ కూడా చూస్తాం.